ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందా లేదా? ఇప్పుడు మల్లాకృష్ణ గారు చేసే సంక్షేమ పనులు మీకు అందుతున్నాయా? పెన్షన్ వస్తుంది, అన్ని బాగానే చేస్తున్నారు ఆయన. రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్ ఆయన గెలుస్తాడా? గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకని? ఎందుకే ఉంది, మరి ఇంటికి పెన్షన్ వస్తుంది కదా, మేము వెళ్ళలేము, లైన్లో నిలబడలేము. అందుకని కాస్త దగ్గరికి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చేస్తున్నారు, సంతకం చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు. బియ్యం కూడా ఫ్రీగానే వస్తున్నాయి, ఎల్కేజీ కందిపప్పు పందారుకు మాత్రం డబ్బులు తీసుకుంటున్నారు. ఫ్రీగానే ఇంటికి బియ్యం, 5 కేజీల బియ్యం ఫ్రీగానే ఇస్తున్నారు. మా బోటం కూడా లైన్లో నిలబడతలా, ఒక పక్కన నిలబడతాను. నాకు మామగారు రెండు అంటే వెళ్ళి సంతకం చేసి బియ్యం తెచ్చుకుంటాం. ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ మల్లాకృష్ణ గారు గెలుస్తారా? గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అలాంటి మహానుభావులు గెలిస్తే మా బోటోళ్ళు పెద్దోళ్ళు గౌరవిస్తారు కదా. సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? బాగానే ఉన్నాయండి, కాకపోతే 45,000 పెట్టుకున్నాను, మరి వెయ్యాలి కదా, వేయలేదు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అంటున్నారు, ఎవరికి రావట్లేదు కరెంటు బిల్లులు, ఎవరు వాడట్లేదు. గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగానే ఉందిలేండి? ఇప్పుడు ఉన్న ప్రభుత్వం బాగుందా? బాగానే ఉందిలేండి. గత ప్రభుత్వం ఎలా ఉంది? అది ఏదో ఉందిలేండి, పర్లేదు, బాగానే ఉండేలేండి. ఇప్పుడు రేపు ఎలక్షన్లో మల్లాకృష్ణ గారు గెలుస్తారా గెలవరా? గెలుస్తారండి. ఎందుకని? బాగానే ఇస్తున్నారు కదా అన్ని పథకాలు, అవి డోక్రాలు, అవి ఆడవాళ్ళకి కావాల్సినవి అన్నీ అన్నీ అన్ని మీకు సమకూర్చున్నాయి. బాగానే పడుతున్నాయి, కాకపోతే 45 సంవత్సరాలకి పెట్టాం, అది కూడా పడితే బాగుండేది, ఏదో ఒక రీజన్లు పెట్టేసి తీసేస్తున్నారు. నెక్స్ట్ మళ్ళీ మల్లాకృష్ణ గారు గెలుస్తారు? గెలుస్తారు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు రేపు మళ్ళీ గెలుస్తారు అంటారా? గెలుస్తారు ఖచ్చితంగా. ఎందుకని? బాగుంది, పరిపాలన బాగుంది, గెలుస్తారు అంటే. ఇప్పుడు అంతకుముందు బోండ అమ్మవారు కూడా ఏంటి పరిపాలన బాగానే ఉంది కదా, ఇతరదే బాగానే ఉంది, మరి ఆయన ఎందుకు ఎలాడు, ఈయన ఎందుకు గెలుస్తాం, గ్యారంటీ ఎందుకు చెప్తున్నాం? అది మేం కాదు, ప్రజలు నేను ఇచ్చేది. ఇప్పుడు నీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ ఇద్దరులో 50-50 ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్. ఇప్పుడు మల్లాకృష్ణ గారు వస్తారా లేకపోతే బోండ అమ్మవారు గారు? అదే సార్, అది ప్రజలు నేను ఇచ్చేది, మేం కాదు. పరిపాలన ఎలా ఉంది ప్రస్తుతానికి? పరిపాలన అయితే బాగుంది, అంతా బాగుంది, మంచిగా ఉంది, బాగానే ఉందండి, కాకపోతే ఇంకొంచెం మెరుగుపడితే బాగుంటుంది. ఇప్పుడు రేపు మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అవుతాడా? ఎమ్మెల్యే అవుతాడంటే ఆయన చేసే పనుల మీద ఆధారపడి ఉంటుందండి. ఆయన చక్కగా అన్నీ మాకు ఎక్కడెక్కడ అన్నీ చక్కగా అభివృద్ధి చేసి మాకు ఏ లోటు లేకుండా అన్నీ ప్రొవైడ్ చేస్తే వచ్చే అవకాశం ఉందండి. ఇప్పుడు గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం ఎలా ఉందండి అని అంటే అన్నీ పెరిగిపోయాయండి, కాకపోతే ఏంటంటే అన్నీ పెరిగిపోయినా జగన్ గారు ఇంకొంచెం అభివృద్ధి చేసి మాకు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు తగిన ఏదైనా మాకు చేస్తే బాగుంటుందండి, కొంచెం అన్నీ తగ్గించి మేము కూడా మధ్యతరగతి మేము కూడా బ్రతకాలి. బాగానే ఉంటుందండి, బాగానే ఉంటున్నారు, ఇంటికి వచ్చి పెన్షన్ ఎత్తున్నారు, రేషన్ బియ్యం కూడా అన్నీ ఇంటికి వచ్చి ఎత్తున్నారు, మా పోటీ ముసలాడికి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అంతకుముందు గతంలో బాగున్న ఎమ్మెల్యే గారు ఇలా ఇచ్చారు ఇచ్చేవాళ్ళ అంటే అప్పుడు లేదేమో లేదు, కానీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారండి. ఇప్పుడు జగన్ పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు విష్ణుగారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన మాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు జగన్ విష్ణు గారు మీ ఇంటికి వస్తున్నారా? అప్పుడప్పుడు వస్తారండి. అప్పుడప్పుడు వస్తారా? అప్పుడప్పుడు వస్తారు, చూస్తారు. మీ సమస్యలు తీరుస్తున్నాడు ఆయన? అప్పుడు మాకు సమస్యలు ఏమి లేవండి, అన్ని బాగానే ఉన్నాయి. రేపు వచ్చే ఎలక్షన్లో మళ్ళీ విష్ణు గారు గెలుస్తారా, ఆయన అవకాశం ఉందా? చెప్పలేము, మాకు మాత్రం అభిమానం అదే ఉంది. ఎవరు? జగన్ గారే. బానే ఉందండి పరిపాలన, బాగానే ఉంది, ఒక డోకరా గేట్ పడలేదు, మరి రుణమాఫీ పడలేదు, ఈ కాలువలు కొంచెం మాకు నీటి చేతి సాలిహనాయి, ఆయన ఇష్టం కానీ ఇంకేం చేస్తాం మేము. రేపు వచ్చే గవర్నమెంట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుండేది అంటారు? మనం అది చెప్పలేం కదండి, రావాలని జగనే రావాలని అనుకుంటాం మేము, ఏం చేస్తాం మేము, ఆయన అదృష్టం. ఇప్పుడు చంద్రబాబు వస్తే పరిపాలన బాగదా? అలాగే మనం అనుకోలేం కదండి, ఎవరు వచ్చినా ఒకటే సమానమే, ఆయనైనా ఈయనైనా
ఆయన ఒకటే ఈయన ఎక్కడ పెట్టే ఒకటే అనేసి మనం అనుకోలేము. ఎవరు వచ్చినా సమానం బాగానే ఉంది ఇప్పటికే. ప్రజలకి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. అది రుణమాఫీ లేదు. ఇంత అయ్యింది నాకు ఇప్పుడు ఈ ఆధార్ కార్డు తప్పు వచ్చింది. ఇప్పుడు నాకు 45 సంవత్సరాల వరకు డబ్బులు పడతాను ఆధార్ కార్డు. నాకు అది లేదు, ఆధార్ కార్డు తప్పు వచ్చిందని తెలిసి నాకు అవి కూడా ఇవ్వలేదు. మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి మనవలు అయిపోయినారు. నాకు ఏజ్ ఉందని అనేసి నాకు ఇంకా అది ఇవ్వలేదు. ఆధార్ కార్డు తప్పు వచ్చిందని అనేసి ఆధార్ కార్డులో 45 సంవత్సరాలు ఉన్నాయి. 45 సంవత్సరాలకి ఈ డబ్బులు ఇస్తాను, నాకు అవి కూడా ఇవ్వట్లేదు. అది ఇప్పుడు అధికారులు తప్ప లేకపోతే ఎమ్మెల్యే గారిది తప్ప లేకపోతే మరి ఎవరిది తప్పు అనేది మరి నేను అనట్లేదండి. ఎందుకంటే ఆధార్ కార్డు తప్పు వచ్చింది అనేసి మీరు ఇవ్వట్లేదు. అది మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయి మనవలు అయిపోయినారు. నాకు ఆధార్ కార్డు నాకు 45 సంవత్సరాలు ఉంది, 45 సంవత్సరాలకి ఇస్తాను డబ్బులు. నాకు అదే అది ఒకటి రాలేదు. డ్వాక్రా రుణమాఫీ కూడా నాకు రావట్లేదు మెయిన్. అది ఇప్పుడు ప్రభుత్వం ఏదో వస్తే బాగుండేది అంటే ప్రభుత్వం జగన్ వస్తే బాగానే ఉంటుంది.